శ్లంబరధరం విష్ణు శశ్వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయస్త్రభోజ్ఞో ప్రశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ముఖ్యంగా నేను చెప్పినటువంటి కొన్ని అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు ధనిక వర్గానికి సంబంధించిన వారుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను చాలామంది ఒక 22-23 సంవత్సరాలలో కూడా నేను ఎంతోమంది జీవితాలను నేను కొన్ని కొన్ని బుక్స్ చదవడం కానీ కొన్ని కొన్ని ప్రత్యేకంగా చూడడం కానీ కొంతమంది మన దగ్గరకు వచ్చి కరెక్షన్ చేసుకున్న వాళ్ళలో కానీ కొంతమందిని నేను పూర్తి స్థాయిలో పరిశోధన చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే నేను చెప్పినటువంటి కొన్ని అక్షరాలతో పేర్లు పెట్టుకుంటే మంచి అదృష్టవంతులు అవుతారు. ఒక అక్షరం పేరుతో మొదలైతే అదృష్టం అనేది ఉండదండి. ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం మన డేట్ ఆఫ్ బర్త్కు, మన డెస్టిన్ నెంబర్కు, మన వివాహపు తేదీకి వివాహపు డెస్టిన్ నెంబర్కు, మన జాతకానికి సరిపోయే విధంగా మినిమం ఒక 35 మార్క్స్ కనుక మనకు వచ్చినట్టయితే మన జీవితం అనేది కూడా బ్రహ్మాండంగా మారిపోతుంది. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక ఉన్నత వర్గంలో ఉన్నారంటే ఒక భగవంతుడు కల్పించిన ఏ ఒక విషయమే కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కల్పించినటువంటి విషయమే కావచ్చు, ఎలా అయితేంది కానీ వాళ్ళ జీవితం అనేది కూడా చాలా అత్యద్భుతంగా మారుతుంది. అంటే దీనికి ప్రధాన కారణం వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు, పేరులో ఉన్నటువంటి అక్షర బలము, మరియు మొదట స్టార్ట్ అయ్యే నెంబరు, వాళ్ళన్ని జాతకాలకు వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డెస్టినీకి వివాహ డెస్టినీకి మ్యాచ్ కావడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పి తెలియజేస్తున్నాను. మరి నేను చెప్పినటువంటి ఈ అక్షరాలు, ఏ అనే అక్షరము, ఇది చాలా పవర్ఫుల్ నెంబరు. ఈ ఏ అనే అక్షరంలో పేర్లు మొదలయ్యేవారు చాలా అత్యద్భుతాలు సృష్టించేవారు. మరి సి అనే అక్షరము, మరి హెచ్ అనే అక్షరము, ఎన్ అనే అక్షరము, కే అనే అక్షరము, ఆర్ అనే అక్షరము, జే అనే అక్షరము, పి అనే అక్షరము, ఇవి ఇంగ్లీషు అక్షరమాల. అంటే ఏసిహెచ్ ఎన్ కే ఆర్ జేపి ఈ యొక్క అక్షరాలతో కనుక పేర్లు మొదలైన వారు మహామహా గొప్ప ధనవంతులు, అదృష్టవంతులను కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.